ఈ రోజు ఈ సభకు ఈ సందర్భానికి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమానికి ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసా పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని జరిగిన వందలు వేల పోరాటాలన్నీ కూడా మనమంతా చూసే ఉంటాం ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి పోరాటాలు మనం చాలా చూసే ఉంటాం కానీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి మరి 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఈ పండుగ ఈ చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తా ఉన్నాం ఎక్కడైనా కూడా ఇటువంటి వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయపడతా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు మారీచులు రాక్షసులు ఏకంగా సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదు అని ఆరాటపడతా ఉన్న పరిస్థితిని కాదు కూడదు ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం ఇటువైపున తాపత్రయం ఇటువంటి అరుదైన ఘటన బహుశా ఎక్కడా కూడా జరిగి ఉండదు ఇటువంటి ఘటన ఈరోజు అక్షరాల ఇక్కడ 50793 మందికి నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు వాళ్ళ పేరు మీదనే ఇళ్ళ స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఒక గొప్ప సందర్భం నిజంగా ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నా అక్క చెల్లెమ్మల ముఖాలల్లో చిరునవ్వులు చూసే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎప్పుడూ కూడా రుణపడే ఉంటాను అని సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను ఇక్కడ సురేష్ ఇంకా కొంతమంది ఇక్కడే ఉన్నప్పుడు అడిగా నా అక్క చెల్లెమ్మలతో కలిసి ఫోటో తీసుకుంటా ఉన్నప్పుడు అడిగా ఈ ప్రాంతంలో గజం ఉజ్జాయింపుగా రేటు ఎంత ఉండొచ్చు అని చెప్పి అడిగా అడిగితే అక్కడ నుంచి వచ్చిన సమాధానం ఏమిటో తెలుసా కనీసం అంటే ఈ మధ్య కాలంలోనే ఒక ఆక్షన్ కూడా జరిగింది ఆ ఆక్షన్ లో 17,000 రూపాయలకు ఇక్కడే గజం అమ్ముడుపోయింది కనీసం అంటే 15,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో గజం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దాని అర్థం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఈ రోజు నా అక్క చెల్లెమ్మల నా పేద అక్క చెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరగబోతా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అని అడుగుతా ఉన్నా ఈరోజు మనం పేద అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇస్తా ఉన్న ఇళ్ల స్థలాల ఈ పత్రాలు ఇవి వారికి ఇస్తా ఉన్న హక్కులు మాత్రమే కావు ఇవి వారికి సామాజిక న్యాయ పత్రాలు కూడా ఈరోజు ఈ అమరావతిలో ఇక మీదటి నుంచి ఇదే అమరావతి ఇక మీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది ఈ అమరావతి ఇక మనందరి అమరావతి అవుతుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మనవైన మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని 1400 ఎకరాలలో
యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు నా పేద అక్క చెల్లెమ్మలందరికీ ఇళ్ల స్థలాలు ఈ రోజున నా అక్క చెల్లెమ్మల అందజేసే కార్యక్రమం మొత్తం ఇరవై ఐదు లేఅవుట్లలో ఈ ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం ఇవాళ మీ అందరికీ కూడా నేను ఇక్కడే